ఈ ముఖ చిత్రాలు ఎలా పుట్టిందన్న? అంటే నువ్వు ఎప్పుడైనా సరే జనరల్గా ఎవడైనా మాట్లాడుకుంటుంటే వాడు ఇన్నర్ ఫీలింగ్ గమనిస్తూ ఉండేవాడు, ఎట్లా పుట్టింది అది ముఖ చిత్రం అనేది? అంటే జనరల్గా మనం కంటికి కనపడదు కాబట్టి ఆడ ఎక్స్ప్రెషన్ అంటే మనకు తెలుస్తుంది, కనపడదు కాబట్టి క్యారెక్టర్కి ఎదుటోడు ఏమనుకుంటున్నాడు అది తెలియదు, వాడు ఎలా చూస్తున్నాడు, సీరియస్గా చూస్తున్నాడా, కోపంతో చూస్తున్నాడు, అసలు వాడు ఫేస్ని బట్టి ఫేస్ రీడింగ్ అంటారు కదా, సో అదే ముఖ చిత్రం. కాకపోతే రెండోసారికో మూడోసారికో బుజ్జి వాడు ముఖ చిత్రం ఏందని అడగంగానే ఓహో వీళ్ళకు రౌండ్ అప్ మొదలు పెడతాడు. ఫస్ట్ అడిగాడంటే రౌండ్ అప్, సెకండ్ అడిగాడంటే ఫినిష్. సో అది మంచి, బాగా సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ అది ఆ ముఖ చిత్రం అనేది మాత్రం. దానికి ఆ లాఫ్లు కూడా బాగా సెట్ అయినాయి, నంబర్ ఆఫ్ వెర్షన్స్ ఆ రోజు. డూ దిస్ వన్స్ నో బోత్ ఆఫ్ యు ప్లీజ్. ఇక్కడ ఇట్స్ సెలబ్రేషన్ టైం. నేను లేకుండా జరిగిన రెండు మూడు ఎపిసోడ్లలో ట్రైన్ ఎపిసోడ్.